బైబిల్ పట్టుకున్నవాడు ప్రతిదాని మూలాలు వెలికి తీసి బయట పెట్టగలడు. చాలా మంది బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో రగులుతున్న ఒక ఇష్యూ మీ అందరికీ తెలుసు, మరి తమ్ముడు హనీ జాన్సన్ విషయంలో. మరి ఆ అరెస్ట్ విషయంలో చాలా మంది క్రైస్తవులు స్పందిస్తున్నారు. ఈ స్పందనలోనే మరికొంతమంది మరికొన్ని వీడియోలు క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్న మరికొన్ని వీడియోలను వెలుగులోనికి తీసుకొస్తున్నారు. నేను క్రైస్తవ బోధకులు అందరినీ సమర్థించడం లేదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని లేదా నన్ను తప్పుబడుతున్నారో వాళ్ళందరూ ఈ మాటలు ఒకసారి వినాలి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్ పై మాత్రమే ఆధారపడుతుంది. బైబిల్కు విరుద్ధమైన వాటిని అసలు సమర్థించదు. బైబిల్ చెప్పిన దాన్ని చెప్పకుండా, ప్రకటించకుండా, బహిర్గత చేయకుండా దాచే అలవాటు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి లేదు. క్రైస్తవ్యంలో చాలా మంది విభేదాలు కలిగించే వాళ్ళు కొందరు ఉన్నారు, బోధకులు చాలా మంది అనేకంటే కొందరు. అలాంటి వారు గతంలో ఉండేవారేమో, మరి జయశైలి గారి ప్రసంగాలు కావచ్చు లేదా మా ప్రసంగాలు కావచ్చు, చైతన్యపరిచే ఎన్నో బోధలు వచ్చిన తర్వాత అలాంటి వారు దాదాపుగా కనుమరుగైపోయారు. ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు. హైందవ దేవతల గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు మేము ఖండిస్తూ ఉంటాం. ఇతర మతాల గురించి చులకనగా మాట్లాడే వాళ్ళని మేము ఎప్పుడు ఖండిస్తూ ఉంటాం. అయితే చాలా మంది హైందవ సోదరులు, కొంతమంది స్వామీజీలు ఒకప్పుడు ర్యాలీలో మాట్లాడిన విషయాన్ని ఈరోజు హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఏంటా విషయము అంటే, ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయండి అని నేను మాట్లాడిన ఒక చిన్న ముక్క, ఆ చిన్న బిట్టును తీసేసి వీడు దేశాన్ని ముక్కలు చేయమంటున్నాడు అని హైలైట్ చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని. ప్రియులరా, మరి మీరు విఘ్నులని నేను అనుకుంటున్నాను. అంతో ఇంతో నీతి అనేది మీలో కూడా ఉంది అని నేను నమ్ముతున్నాను గనక చెప్తున్నాను. ఇది సుమారుగా 5 సంవత్సరాల క్రితం, సుమారుగా 4-5 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియో. ఏ వీడియో అయితే ట్రోల్ చేస్తున్నారో, ఏ వీడియో అయితే ట్రోల్ చేస్తున్నారో అది సుమారుగా 4-5 సంవత్సరాల క్రితం బహిరంగంగా ర్యాలీలో మాట్లాడింది. మీడియా వచ్చింది, మీడియా కవర్ చేస్తుంది, మీడియాలో ఆ రోజు ఆ న్యూస్ కూడా వెళ్ళింది. ఇంతకీ ఎందుకు ర్యాలీ చేశాం? ఎందుకంటే మీలాగా భారతదేశంలో న్యాయస్థానాలు ఉండవు, న్యాయమూర్తులు ఉండరు, న్యాయవాదులు ఉండరు. ఎందుకంటే ఏదో ఒక చిన్న ముక్క తీసుకొని ఒకడిని నేరస్తుణ్ణి చేయటం మరి గౌరవప్రదమైన న్యాయస్థానాలకు ఎప్పుడూ అలవట్లేదు. వీడియో మొత్తం మీరు చూస్తే అప్పుడున్న సారం, ఎందుకు అసలు ర్యాలీ చేశాం? అన్యాయంగా క్రైస్తవులపై దాడులు చేయడం, చర్చీలను కూలగొట్టడం, బైబిళ్లను తగలబెట్టడం, ఇలాంటివి అన్యాయంగా జరుగుతున్న కాలం అది. బైబిల్పై అనరాని మాటలంటూ తప్పుడు పుస్తకాలను ప్రచురం చేస్తూ ఎంతో దారుణంగా యేసుక్రీస్తుని, బైబిల్ని, యెహోవా దేవుణ్ణి అవమానపరుస్తున్న కాలం. కనిపించిన ప్రతి చోట సేవకుల్ని కొట్టడం ఆ రోజుల్లో జరిగిన అతి దారుణాలు. దాని విషయమై శాంతియుతమైన ర్యాలీ చేస్తూ న్యాయం కోరుతూ, ఎందుకంటే రాజ్యాంగానికి లోబడి ఎవరి హక్కుల్ని ఎవరు కాలరాసినా న్యాయబద్ధంగా పోరాటం చేసుకోవచ్చన్న ఒక చక్కటి సదుపాయం రాజ్యాంగం మనకు కల్పించింది గనక న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ మా ఆవేదనను చెప్పిన సందర్భం అది. భారతీయులంతా ఒక్కటే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బాయి అనే ఒక మంచి సంస్కృతి మన దేశంలో, నేను మాట్లాడిన మాటల్లో ఉంటాయి కానీ వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ కట్ చేశారు. ఒక మంచి సంస్కృతిని విషపూరితం చేస్తున్న కొంతమంది దుర్మార్గులు, అందరూ కాదు, కొంతమంది దుర్మార్గులైన వారు, మత ఛందస్వాదులైన వారు చర్చిల్లో ప్రవేశించి ఆడవాళ్ళని అవమానపరుస్తూ, సేవకులను కొడుతూ, చర్చిలను ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ, బైబిళ్లను తగలబెడుతూ, యేసుక్రీస్తుపై తప్పుడు పుస్తకాలు రాస్తూ ఫేస్బుక్లో, వాట్సాప్లో అతి దారుణంగా కించపరుస్తున్న ఆ సందర్భాలను ఉద్దేశించి, మా మీద మీకెందుకు ఇంత ద్వేషం? ఒకవేళ మేము మీకు పడకపోతే, మేమంటే నచ్చకపోతే, మమ్మల్ని మీరు సహించలేకపోతే ఓ పని చేయండి, మాకు ఒక భాగం ఇచ్చేయండి. మమ్మల్ని మీరు చూడడం ఇష్టం లేకపోతే లేదా మమ్మల్ని మీరు సహించలేకపోతే ఈ దేశంలో మాకు ఒక భాగం ఇచ్చేయండి అని ఆవేదనతో పలికిన మాటలే తప్ప ఈ దేశాన్ని ముక్కలు చేయమని అనడంలో మాకేంటి ఉపయోగం? దానికి మేము విరుద్ధం. ఈ దేశమే కాదు, ప్రపంచ మనుషులందరూ కలిసి ఉండాలి, అది మా మోటో. భారతీయులు మాత్రమే కాదు సహోదరులు, ప్రపంచమంతా దేవుని పిల్లలే, సహోదరులే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఒకే దేవుని పిల్లలు, కలిసి ఉండాలి, అది మొదటి నుండి మేము చెప్తున్నది. మమ్మల్ని మీరు ఇలాగూ హింసించే కంటే, మమ్మల్ని మీరు కొట్టి దూషించి అవమానపరిచి నిందలు వేసే కంటే మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచండి. అప్పటికే మంచి అధినేత రాజేశ్వర సింగ్ అనేటువంటి ఆయన, ఈ దేశాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, క్రిస్టియన్స్ని ఈ దేశంలో లేకుండా చేస్తాం, ఇస్లాంని ఈ దేశంలో లేకుండా చేస్తాం అని మాట్లాడి క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా చేస్తామని బహిరంగంగా పబ్లిక్గా ఛానల్స్లో మీకు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. మీ అందరికీ తెలిసిన ఎట్లా కొడితే వచ్చేస్తుంది అది, రాజేశ్వర సింగ్ అని ఆయన. గనుక క్రైస్తవులపై నిరంతరం దాడులు చేస్తున్న కాలంలో
స్వామి అనే ఆయన హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై బైబిల్ పంచుతున్నాడు అంతే, అతి దారుణంగా కొట్టారు. ఇప్పటికైనా మంచంలోనే ఉన్నాడు ఆయన, ఇప్పటికీ లేవలేని పరిస్థితుల్లో. ఇలాంటి దారుణాలను చూసి ఆవేదనతో మీరు మమ్మల్ని సహించలేకపోతే మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచండి అని అడిగిన వీడియోని ఈరోజు ఒక ముక్క, ఆ దేశాన్ని ముక్కలు చేయండి అన్న ఒక ముక్క తీసి ట్రోల్ చేస్తున్నారు. మీరే ముక్క అయితే తీశారో ఆ ముక్క ఫుల్గా పెట్టండి, ఆ వీడియో ఫుల్గా పెట్టండి, ప్రజలకి అర్థమవుతుంది. ఇక్కడ చాలా విచిత్రం ఏమిటంటే, బైబిల్ అన్నవాళ్ళను కానీ యేసుక్రీస్తుని అన్నవాళ్ళను కానీ, సేవకులను దూషించిన వాళ్ళను కానీ లేదా దాడులు చేసిన వాళ్ళని కానీ, చర్చలను కొలగొట్టిన వాళ్ళను కానీ ఎవరు ఏమనడం లేదు, మీరు కూడా ఏమనడం లేదు. భారతదేశంలో క్రైస్తవులు కూడా ఒక భాగం, అది మీకు తెలుసు. ఒక స్వామీజీ మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఏ ధర్మాన్నైనా నమ్ముకోండి కానీ మీ పితరులు ఇక్కడ వాళ్ళు, ఈ దేశానికి చెందిన వాళ్ళు, మీరు మా వాళ్ళు. మంచిది, చాలా చక్కగా మాట్లాడారు స్వామీజీ. మరి మీ వాళ్ళైన క్రైస్తవుల్ని ఎందుకు ఈ దేశం నుండి వెళ్ళిపోమని అంటున్నారు, ఎందుకు మీరు దాడులు చేస్తున్నారు అని మీలాంటి పెద్దవాళ్ళు అడగాలి, బైబిల్ని తగలబెడుతున్న వాళ్ళని లేదా మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్న వాళ్ళని మీరు ఖండించాలి కదా. కనుక బైబిల్ ఏం చెప్పింది, చాలామంది బైబిల్లో యేసుక్రీస్తు మాటలను వక్రీకరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మనుషుల మధ్యకు భేదం తీసుకురావడానికి వచ్చాడా, యేసుక్రీస్తు మనుషులకు భేదం కలగజేయడానికి వచ్చాడా, ఏముంది బైబిల్లో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11:51 చదువుదాం, నేరుగా 51. తనంతట తానే ఎలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక. యేసు జాగ్రత్తగా వినాలి, ఎవరైతే బైబిల్ని యేసుక్రీస్తుని తప్పుగా మాట్లాడుతున్నారో అపార్థం చేసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను. మనుషుల మధ్య విభేదం తీసుకురావడానికి యేసుక్రీస్తు రాలేదు. ఏ భేదము కలగజేయవచ్చి తిని అన్నాడో మీకు తెలియదు. ఆయన మనుషులు విడిపోండి అని చెప్పలేదు. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీల కొరకే కాదు, చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. ప్రపంచ మనుషులందరినీ ఒక్కటి చేయడానికి యేసుక్రీస్తు చచ్చిపోయాడు. మనుషులందరినీ, దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు, దేవుని పిల్లలు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుని కుమారుడే, దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకే చనిపోయాడు ఆయన, చచ్చిపోయాడు ఆయన. మనుషులందరూ ఒక్కటి కావాలి. ఇది యేసుక్రీస్తు చెప్పింది. మనుషులందరూ దేవుని పిల్లలు. తెలుసా మీకు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గనుక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి నుండి చెబుతున్నది ఒకటే, అందరం సమానం, అందరము ఒక్కటే. పాకిస్తాన్ వాడిని కూడా మనం సహోదరుడుగానే చూడాలి, అది బైబిల్ చెప్పింది, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పింది. సంకుచిత భావాలు వద్దు, దేశాల మధ్య కలహాలు వద్దు, మతాల మధ్య కలహాలు వద్దు. మీకు తెలుసో లేదో, మతం మత్తు కులం కుళ్ళు ధనం దగ మనిషి మాయ దేవుడే దిక్కు, ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్లోగన్. కనుక వాస్తవాలను దాచిపెట్టి, వాస్తవాలను వక్రీకరించి, తప్పు పట్టడానికి మీకు అనుకూలంగా ఉన్న ఏవో కొన్నింటిని ప్రజల్లోనికి తీసుకొచ్చి హైలైట్ చేయొచ్చు అనే దురుద్దేశంతో మీరు చేసిన న్యాయ విచారణ చేసే సర్వోన్నతమైన న్యాయస్థానాలు, న్యాయాన్ని చెప్పే న్యాయస్థానాలు మా పక్షాన ఉంటాయని మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఆ దేవాది దేవుడు మా పక్షాన ఉంటాడని ఇప్పుడు మర్చిపోకండి. గనుక నిజాన్ని నిజంగా చెప్పే ధైర్యం మనకు ఉండాలి, ఉన్న వాస్తవం అంతా ప్రజల ముందు పెట్టేలా ఉండాలి తప్ప వక్రీకరించడానికి వీలుగా ఒక ముక్కను తీసుకోవడం కాదు. మీరు మమ్మల్ని సహించటం లేదు, ఈ దేశం నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఈ దేశం నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరిగా పట్టించుకుంటారు, అక్కడ ఎవరు రాణిస్తారు. గనుక ఈ దేశం నుంచి వెళ్ళిపోమనే కంటే ఈ దేశంలోనే ఒక భాగం మాకు ఇవ్వండి అని ఆవేదనతో మాట్లాడిన మాటను వక్రీకరిస్తున్నారే కానీ అసలు ఎందుకు ఆ ర్యాలీ జరిగింది, బహిరంగంగా జరిగింది, అది కూడా మీడియాలో వచ్చింది, ఆ రోజు ప్రముఖులందరూ విఘ్నులందరూ విన్నారు, తెలుసు, 5 ఏళ్ళు అవుతుంది ఆ విషయం జరిగి. ఇప్పుడు కేవలం దుర్బుద్ధితో, సంకుచిత బుద్ధితో కేవలం దీన్ని ఇష్యూ చేయాలని మాట్లాడుతున్న మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే, ఎవరి మీద క్రైస్తవుడు ద్వేషం చూపించడు. మాకెవ్వరికి ఎవరి మీద ద్వేషం లేదు. ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఒక డిప్యూటీ డైరెక్టర్గా నేను మాట్లాడుతున్నాను. హైందవ సోదరులు అంటే మాకు ఇష్టం, ఇస్లాం సోదరులు అంటే మాకు ఇష్టం, మనుషులంటేనే మేము ప్రేమిస్తాం, ఎందుకంటే వారు కూడా దేవుని పిల్లలు గనక. గనుక భేదాలు కలిగించే ఉద్దేశం కానీ, భేదాలు కలిగించే సంస్కృతి కానీ బైబిల్కు లేదు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి లేదని మీరందరూ తెలుసుకోవాలి. గనుక ప్రియులరా, బైబిల్ అంటేనే మనుషులందరి కొరకు. కనుక ఇందులో ఇస్లాం వాళ్ళు వద్దు, లేదంటే హిందువులు వద్దు, లేదంటే అమెరికా వాడు వద్దు, లేదంటే పాకిస్తాన్ వాడు వద్దు, దేవుడు అందరి కొరకు, యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, బైబిల్ అందరి కొరకు వ్రాయబడింది. కనుక
మూలాలు చెప్పగలిగిన వాడు దేవుడు, సత్యం చెప్పగలిగిన వాడు దేవుడు. మూడు రంగుల జెండా, ముగ్గురున్న జెండా, వందనం చేసి ప్రేమించు వేరు చెయ్యకుండా. కాషాయి రంగులి హైందవం, తెలుపన్నది క్రైస్తవం, పచ్చ రంగులి ముస్లిం. దేవుని నుండే వచ్చిన వారేమో మనమంతా, ఆ దేవునికి మనమంతా సమానమే. నమస్కరించాలి మీరందరికీ, సమానంగా చూడాలి వీరందరినీ.